ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడు శ్రావణి, ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి నువ్వేం ఆలోచించకు. ఇక ముందు ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండాలి. శ్రావణి, ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అక్షయ్కి నీ మీద కోపం ఉంది నిజమే, కానీ ఆ కోపం శాశ్వతంగా ఉండదు. కొన్ని రోజులు పోతే అక్షయ్కి నీ మీద కోపం తగ్గుతుంది, నిన్ను మళ్ళీ ప్రేమగా చూసుకుంటాడు. నీకు ఏ సమస్య ఉన్నా నాతో చెప్పుకో శ్రావణి. ఈ ఇంటికి నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో ఇప్పుడు అంతే సంతోషంగా ఉండాలి. నేను ఇంతవరకు ఎవరిని మోసం చేయలేదు. దేవుడు నాకు మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఆయన నాతో మళ్ళీ మాట్లాడగలిగితే నేను ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. కానీ ఆయనకి నిజమేంటో తెలిసినప్పుడే ఆయన నన్ను అర్థం చేసుకుంటారు. మళ్ళీ మేము కలిసిపోయి సంతోషంగా ఉంటాం. దేవరమ్మ తల్లి మీద భారం వేయమ్మా, అంతా తల్లే చూసుకుంటుంది. శ్రావణి, నీ చేతి వంటని నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడే కదా వచ్చావు, కాసేపు రెస్ట్ తీసుకుని వంట చెయ్యి. శ్రావణి, మళ్ళీ ఇంటికి రావడం చూస్తుంటే ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. నువ్వు ముందు రామ్మా. శ్రావణి, నీ తప్పు లేకపోయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇంకెప్పుడు బయటికి వెళ్ళిపోనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఎందుకమ్మగారు అలా అంటున్నారు? నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళను. లేదమ్మా, నువ్వు మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు శ్మశానమైపోతుంది. అక్షయ్ ఇంటికొచ్చాక నిన్ను ఏమన్నా సరే నువ్వు వెళ్ళకూడదు. అందుకే ప్రమాణం చేయమంటున్నాను. ప్రమాణం చెయ్యమ్మా. నీకు తెలియదు శ్రావణి, అక్షయ్ జీవితం నాశనం చేయాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండి అందరికీ బుద్ధి చెప్పాలి, అక్షయ్ని మార్చాలి. దయచేసి దేవుడి మీద ప్రమాణం చేయమ్మా. మీరు నన్ను ఇంతలా అడగాలి అమ్మగారు? మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఇంకెప్పుడు నేను ఎల్లొదిలి వెళ్ళిపోనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. అమ్మగారు, మీరు దేనికి భయపడకండి. నేనున్నాను కదా. రా.
అక్కతో మాట్లాడాను కదా అందుకే అన్నపూర్ణమ్మ గారిని చూసినా మా అక్కలాగే కనిపిస్తుంది అంతా నా భ్రమ సంధ్య ఏమైంది సంధ్య నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు संध्या ఏం చేస్తున్నావ్ अरे ఇది భ్రమ కాదు నిజమే అక్క ఎవరు నిన్ను లోపలికి తీసుకొచ్చింది నీకు కొంచెం కూడా సిగ్గుగాలేదా నువ్వు ఇంట్లో ఉండకూడదని అక్షయ్ బయటికి పంపించినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావ్ అక్షయ్ ఇంటికొచ్చి మళ్ళీ నిన్ను ఇంటి నుంచి గెంటేసే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో సంధ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంత పెద్ద తప్పు నేను ఏం చేశానని నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అసలు ఎంత ధైర్యం నీకు మళ్ళీ ఇంటికి రావడానికి ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉంది నువ్వు మళ్ళీ వచ్చావు కదా నాకు కంపరంగా ఉంది వెళ్ళిపో ఇక్కడి నుంచి నేను వెళ్ళను ఈ రోజు నేను నిన్ను బయటికి గెంటేస్తాను పద బయటికి సంధ్య రా సంధ్య ఓదులు రా అక్క సంధ్య సంధ్య ఓదులు సంధ్య శ్రావణి నీ చేతి వంట తిని చాలా రోజులైందని చెప్పాను కదా వెళ్ళి వంట చేయి ఏంటి సంధ్య ఇంట్లో శ్రావణిని చూసి షాక్ అయ్యావా నువ్వు షాక్ అవ్వాలని క్యాంటీన్లో ఉన్న శ్రావణిని ఇంటికి తీసుకొచ్చానే క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రావణిని బయటికి పంపించాలని ప్లాన్ చేసింది నువ్వు అయితే నా కోడలు ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ అని ఇంటికి తీసుకొచ్చి నీకు దిమ్మ తిరిగేలా చేసింది నేను సంధ్య నువ్వు ఫ్లైఓవర్ మీద వెళ్తే నేను రోడ్డు మీద వెళ్తాను నువ్వు రోడ్డు మీద వెళ్తే నేను సొరంగం దారి నుంచి వెళ్ళి నీకన్నా ముందే గమ్యాన్ని చేరుకుంటాను అది ఇంద్రాణి పవర్ గుర్తు పెట్టుకో సంధ్య నా ముందు నీ ఆటలు సాగవు జీవితం అనేది చదరంగ మాటత్తయ్యా ఇప్పుడు మీరు చెక్ పెట్టారని పొంగిపోకండి నా టైం వచ్చినప్పుడు నేనేంటన్నది మీకు తెలుస్తుంది దీన్ని ఇక్కడితోనే ఆపేసే సంధ్య నాతో గేమ్స్ ఆడితే అడ్రస్ లేకుండా పోతాం మీలాంటి వాళ్లతో పోటీ పడి ఆటలు నెగ్గడమే నాకు కూడా ఇష్టమత్తయ్యా ముందు ముందు నేనేం చేస్తానో మీకు తెలియచేస్తాను చూస్తూ ఉండండి పాపం పిచ్చి సంధ్య అది ఏం ప్లాన్ చేసినా నాకు ముందే తెలిసిపోతుందని తెలియదు దానికి శ్రావణి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇంద్రాణి నిన్ను ఇంటికి తీసుకొచ్చిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అవునమ్మగారు శ్రీవారు నన్ను ఆఫీస్ క్యాంటీన్లో చూసి
చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. శ్రీవారు నన్ను ఆఫీస్ లోంచి బయటికి గెంటేసే లోపు ఇంద్రాని అత్తయ్య వచ్చి ఆపారు. ఆ తర్వాత అత్తయ్య శ్రీవారిని కొట్టిందమ్మగారు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోయానమ్మా. నన్ను ఇంటికి రమ్మని శ్రీవారితో అత్తయ్య చెప్పించింది. అక్కడ ఉన్నంతసేపు అది కలో నిజమో నాకేం అర్థం కాలేదు. ఇంద్రాణి తన జీవితంలో మంచి పని ఇదొక్కటే శ్రావణి. మీ జంటకి ఇకెవరి దృష్టి తగలకూడదు. మీరు బాగుండాలి.